నమస్తే ఫ్రెండ్స్. జాతీయ క్రీడా పురస్కారాలు 2019లో ఎవరెవరికి ఏ విభాగంలో అవార్డు లభించాయాలో, అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది, ఆర్ఆర్బి డిఎస్సి పోలీసు ఉద్యోగాలు గ్రూప్స్ ఉద్యోగాల్లోని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ విభాగంలో స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవి జాతీయ క్రీడా పురస్కారాలు 2019. ఇక ఈ అవార్డులను ధ్యాన్ చంద్ జయంతి అయినటువంటి ఆగస్టు 29న ప్రదానం చేయడం జరిగింది. సో మొదటిగా అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, రెజ్లర్ బజరంగ్ పునియా, పారా అథ్లెట్ దీపా మాలిక్కు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లభించింది. దీపా మాలిక్ వీల్చైర్లో తన అవార్డును స్వీకరించింది. దీంతో ఖేల్ రత్న అందుకున్న తొలి మహిళా పారా అథ్లెట్గా అత్యధిక వయస్కురాలిగా దీపా నిలిచింది. ఇక రాజీవ్ ఖేల్ రత్న విజేతకు పథకం ప్రశంసా పత్రంతో పాటు 7.5 లక్షల బహుమానంగా అందిస్తారు. బజరంగ్ పూనియా అంశము, క్రీడాంశము రెజ్లింగ్, దీపా మాలిక్ పారా అథ్లెటిక్స్ క్రీడాంశంలో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు వీరిద్దరూ అందుకోవడం జరిగింది. మరో అవార్డు అర్జున అవార్డు 2019. ఈ ఏడాదికి మొత్తం 19 మందికి ఈ అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిభతో పాటు 5 లక్షల నగదు పురస్కారం అందిస్తారు. మరే ఈ 2019కి 19 మంది అర్జున అవార్డులు ఎంపికైన వారి యొక్క లిస్టు చూద్దాము. బమిడిపాటి సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్, రవీంద్ర జడేజా క్రికెట్, పూనం యాదవ్ క్రికెట్, మొహమ్మద్ అనస్ అథ్లెటిక్స్, తజీందర్ పాల్ సింగ్ అథ్లెటిక్స్, స్వప్న బర్మన్ అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డు పొందింది, గురుప్రీత్ సింగ్ సంధు ఫుట్బాల్లో, సోనియా లాథర్ బాక్సింగ్లో, చింగ్లెన్సన్ సింగ్ హాకీలో, ఎస్ భాస్కరన్ బాడీ బిల్డింగ్లో, అజయ్ ఠాకూర్ కబడ్డీలో, అంజుమ్ మౌద్గిల్ షూటింగ్లో, ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్లో, హర్మిత్ దేశాయ్ టేబుల్ టెన్నిస్లో, పూజా దాండా రెజ్లింగ్లో, ఫౌద్ మీర్జా ఈక్విస్ట్రియన్, సిమ్రాన్ సింగ్ షెర్గిల్ పోలో, సుందర్ సింగ్ గుర్జర్ పారా అథ్లెటిక్స్, గౌరవ్ సింగ్ గిల్ మోటార్ స్పోర్ట్స్ విభాగంలో 2019లో అర్జున అవార్డు 19 మందికి లభించడం జరిగింది. ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ మరియు ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం విభాగంలో ఎవరెవరికి అవార్డు లభించాయో చూద్దాం. ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ మొహీందర్ సింగ్ దిల్లాన్ అథ్లెటిక్స్లో, సందీప్ గుప్తా టేబుల్ టెన్నిస్లో, విమల్ కుమార్ బ్యాడ్మింటన్లో, ఈ ముగ్గురు ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్గా అనే విభాగంలో లభించడం జరిగింది. ఇక ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం సంబంధించి సంజయ్ భరద్వాజ్ క్రికెట్, రాంబీర్ సింగ్ కోకర్ కబడ్డీ, మెజ్బాన్ పటేల్ హాకీ, ఈ ముగ్గురు ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం లభించడం జరిగింది. ఇక మరో అవార్డు ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇది మనోజ్ కుమార్ రెజ్లింగ్కు, లాల్ రెమ్ సంఘ ఆర్చరీ విభాగంలో, అరూప్ బసక్ టేబుల్ టెన్నిస్లో, నితిన్ కీర్తన్ టెన్నిస్లో, మాన్యుయల్ ఫెడ్రిక్స్ హాకీ విభాగంలో ఈ 5గురు ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సాధించడం జరిగింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కార్, ఇది రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ మాంచోఫై అనంతపురంకు లభించింది. గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ షూటింగ్లో ఉన్నటువంటి షూటింగ్ విభాగంలో ఉన్న గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం లభించింది. ఇక గో స్పోర్ట్స్ ఫౌండేషన్ కూడా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం లభించింది. ఇక మరో విభాగము మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్కి లభించింది. ఇది జాతీయ క్రీడా పురస్కారాలు 2019 సంబంధించి మీకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు ముందుగా చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.